Sorry, I beg to move for leave to introduce the Telangana Municipal Laws Amendment Bill 2019. The bill is introduced. I request the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Municipal Laws Amendment Bill 2019. Respected Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Municipal Laws Amendment Bill 2019. Motion moved. I request the Chief Minister to explain the aims and objects and the salient features of the bill. Adhyaksha, Rashtranlo Anekamaina Twenty Palana Samskaranalu Telangana Prabhutvam Techina Vishayam Gaurava Sabhyulaku Telangana Samajam Yavatuku Telusu Adhyaksha. Stabdhanga Unnatuvanti Paripalana Kramanni Memu Chala Serious Ga Teesukoni Prajala Yokka Saulabhyanni ప్రజల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి చాలా చాలా సంస్కరణలు తెచ్చినాం, చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చినాం అధ్యక్ష. అందులో భాగంగా 10గా ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలను 33 జిల్లాలు చేయడం జరిగింది. అదే పద్ధతులలో అనేక ఇతర విభాగాలకు సంబంధించి, అవి పోలీస్ విభాగాలు కావచ్చు, మండల రెవెన్యూ విభాగాలు కావచ్చు, పంచాయతీ మండలాలు కావచ్చు, కొత్త జిల్లా పరిషత్తులు కావచ్చు, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని, ఆషామాషి కాదు అధ్యక్ష, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని 5000 పైచీలకు నూతన పరిపాలనా విభాగాలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో చాలా పకడ్బందీగా అవన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. వితౌట్ ఎనీ ప్రాబ్లం ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్యనే పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా మనం పూర్తి చేసుకున్నాం, తమకు అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, నూతనంగా ఎన్నికైన వాళ్ళు ప్రజాసేవ కోసం ఇప్పుడు రూతలుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త చట్టాలు, కొత్త గెలుపుతో వారు ముందు పోయేటువంటి పరిస్థితులలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి యువత అంతా చాలామంది ఎలక్ట్ అయ్యారు, వారంతా సన్నద్ధులై ఉన్నారు అధ్యక్ష. ఇదే క్రమంలో చాలా తక్కువగా మున్సిపాలిటీ ఉండే అధ్యక్ష, నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు దాదాపు 30-32 మున్సిపాలిటీలుగా ఉన్నటువంటిది కొంత పెరుగుతూ వచ్చి 65-68 మున్సిపాలిటీల దగ్గర ఉండేది తెలంగాణ ఏర్పడే నాటికి. ఈరోజు దాన్ని అద్భుతంగా 142 మొత్తం యూఎల్బీసీ రాష్ట్రంలో 6 పాత కార్పొరేషన్లు 136 మున్సిపాలిటీలుగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తీసుకునే క్రమంలో కూడా మేము పద్ధతి మార్చినాం అధ్యక్ష. గతంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసేది, ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా, ఒక వార్డు ఏర్పాటు చేసినా, ఒక మండలం ఏర్పాటు చేసినా, ఒక జిల్లా పరిషత్ ఏర్పాటు చేసినా, లేదు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసినా, లేదు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య తగ్గించడమో పెంచడమో చేసినా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసేది. దాన్ని మేము పూర్తిగా మార్చి గౌరవ సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండాలా, వారి వారి నియోజకవర్గంలో ఏం మార్పులు వస్తున్నాయో వాళ్ళకి తెలియాలా, ప్రజలకు కూడా తద్వారా తెలియాలి అనే ఉద్దేశంతో చట్టసభలోనే ఈ క్రియ జరగాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ ద రేరెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇక్కడ ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ దేశంలో చేయలేదు అధ్యక్ష. మేము చేసినాం, ఒక గ్రామ పంచాయతీ ఏర్పడాలన్నా డెఫినెట్గా శాసనసభ చేయాల్సిందే అధ్యక్ష. ఒక మున్సిపల్ వార్డు అదనంగా పెరగాలన్నా, ఒక కొత్త మున్సిపాలిటీ ఏర్పడాలన్నా ఖచ్చితంగా శాసనసభలో చర్చ జరిగి పాస్ కావాల్సిందే అధ్యక్ష. ఇది చాలా ఆరోగ్యవంతమైన విధానం, అందరికి తెలిసి జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది. అదేవిధంగా చట్టరూపంలో వచ్చినప్పుడు మనకు అనవసరంగా ఈ చీటికి మాటికి వచ్చే స్టేల ద్వారా కూడా ఇబ్బందులు కూడా తప్పుతాయి అధ్యక్ష. అప్పటి కూడా కొన్ని వస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ మనం తప్పించుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దీని మీద కేసులు వేసినారు ప్రగతి నిరోధక శక్తులు, అన్నీ అడ్డుకుంటున్నట్టుగానే దీని మీద కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. కోర్టులో మేము స్పష్టంగా చెప్పినాం, చట్టరూపంలో శాసనసభ ఈ బాడీని తెచ్చింది కాబట్టి దీన్ని అడ్డుకోవడం లేదని చెప్తే కోర్టు వారు మా మాట మన్నించినారు అధ్యక్ష, అది గౌరవించబడ్డది. అదే పద్ధతులలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో తమకు తెలుసు అధ్యక్ష, మున్సిపాలిటీల పక్కనే లేఅవుట్లు విపరీతంగా పుట్టుకొస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఏ విధంగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయో మనకు తెలుసు, ల్యాండ్ మాఫియాలు విజృంభించి ఏ విధమైనటువంటి దుష్ట కార్యకలాపాలకు పాల్పడే మనకు తెలుసు. అందువల్ల ఆ బాధలన్నీ పోవాలని, అభివృద్ధి ఒక క్రమ పద్ధతిలో జరగాలని ఈ కొత్త మున్సిపల్ చట్టం నేను రేపు యాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అధ్యక్ష గౌరవ సభకు తమ ద్వారా. కానీ ఇక్కడ కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, అనేక గ్రామాలను మున్సిపాలిటీలలో చేర్చడం జరిగింది, అనేక మున్సిపాలిటీలను కార్పొరేషన్లకు చేయడం జరిగింది. గతంలో 6గా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఆల్మోస్ట్ మన కొత్త చట్టంలో ఇంకో 7 కార్పొరేషన్లు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మొత్తం 13 కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. అందువల్ల ఈ కొత్తగా చేర్చిన గ్రామాలు ఎక్స్పాండ్ అయిన మున్సిపాలిటీలలో జనాభా పెరిగింది కాబట్టి, ఓటర్స్ ఇంక్రీజ్ అయినారు కాబట్టి న్యూ వార్డ్స్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు శాసనసభ కొలువు తీరు లేదు అధ్యక్ష,
మరి మున్సిపల్ ఎన్నికలు కూడా కంప్లీట్ చేస్తే ఇప్పుడే మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు, గత 7-8 మాసాలుగా రాష్ట్రం వీఆర్ రీలింగ్ అండర్ ది ఎలక్షన్ కోర్ట్స్, వేరియస్ కోర్ట్స్. ఐ థింక్ విత్ దిస్ మున్సిపల్ ఎలక్షన్ వీ విల్ బి కంక్లూడింగ్ ది ఆల్ ద కోర్ట్స్, విల్ బి ఫ్రీ ఆఫ్టర్ అనదర్ 20-25 డేస్. ది స్టేట్ విల్ బి ఫ్రీ, ది గవర్నమెంట్ విల్ బి ఫ్రీ టు అడ్మినిస్టర్. సో దేర్ బి నో ప్రాబ్లమ్. అనదర్ 4.5 ఇయర్స్ విల్ ఫుల్లీ కాన్సన్ట్రేట్, విల్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ అండ్ డెవలప్మెంట్ మ్యాటర్స్ అలోన్. అందువల్ల ఈ శాసనసభ కొలువు తీరి లేనప్పుడు ఈ ఆర్డినెన్స్ జారీ చేయవలసి వచ్చింది. అధ్యక్ష, ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయవలసి వచ్చిందంటే పురపాలక ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి, అది తేదీ లోపల జరగాల్సినటువంటి బాధ్యత, జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి మేము జరుపుతా ఉన్నాం అధ్యక్ష. డ్యూ డేట్ దాటిపోకుండా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వార్డుల యొక్క రిజర్వేషన్లు ఖరారు కావాలంటే వార్డుల సంఖ్య నిర్ధారణ జరగాలి కాబట్టి జిల్లా కలెక్టర్లకు చెప్పి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అవలంబించిన విధానాన్ని పాటించి రిజర్వేషన్లు చేపట్టే వెసులుబాటు కలిగించడం కోసం ఈ ఆర్డినెన్స్ శాసనసభ కొలువు తీరు లేదు కాబట్టి ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు శాసనసభ మనం సమావేశమైనాం కాబట్టి డెఫినెట్గా 6 మంత్స్లో అది బిల్లు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దృష్ట్యా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా అయింది అధ్యక్ష, వార్డుల విభజన కూడా జరిగిపోయింది, దాని రిజర్వేషన్ కూడా ఖరారు చేసినారు. ఆల్మోస్ట్ వీఆర్ ఆన్ ద ప్రాసెస్ ఆన్ ద కండక్టింగ్ ది మున్సిపల్ ఎలక్షన్స్. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మెంబర్స్ టు కైండ్లీ పాస్ ద బిల్. అక్బర్ సార్. మోతరం స్పీకర్ సార్, అభి